మీ లోపల ప్రస్తుతం ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రతి భావోద్వేగం, భయం ఉందనుకోండి, అది దానికి మూలాలు ఎప్పుడో చిన్నతనంలోనే పడి ఉంటాయి. ఏదైనా ఆందోళన పడే లక్షణం ఏదైనా ఉందనుకోండి, దాని మూలాలు ఇప్పుడు కాదు. ఆ ఆందోళన పడే లక్షణం యొక్క మూలాలు ఎప్పుడో చిన్నతనంలో పడి ఉంటాయి. మనం ఎదుర్కొనే ప్రతి మానసిక భావోద్వేగాలు ఏవైనా సరే, అవి కేవలం ఇప్పుడివే అనుకోవటం పొరపాటు. అత్యంత మూలాలలో ఎప్పటి నుండో ఎక్కడ నుండో అవి మనకి పోగై ఉంటే అసలు మనం మర్చిపోయి ఉంటాం. నువ్వు నీ చిన్నతనంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న సంసారం అనుకో, అంటే మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు అనుకో, మీ తల్లిదండ్రుల ప్రేమ ఎవరో ఒకళ్ళకే ఎక్కువ దక్కుతుంది అని అనిపిస్తే, నీ ఫీలింగ్లో వాళ్ళలో పలానా వాళ్ళకి ఎక్కువ ప్రేమ దక్కుతుంది, మొదట్లో నా పైన ప్రేమ ఉండే, తర్వాత చిన్నవాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ మీదకి ప్రేమ మళ్ళింది, అమ్మకి నాన్నకి నా మీద ప్రేమ తగ్గిపోయింది ఏంటో అనేటువంటి ఒక ఆలోచన నీ లోపల చాలా అగాధంగా మారిపోతుంది భవిష్యత్తులో. నువ్వు మీ తల్లిదండ్రుల్ని బాగా ద్వేషించే లక్షణం ఏర్పడచ్చు దానివల్ల. ఎందుకంటే చాలా బాల్యంలో, సంవత్సరమో రెండేళ్ళో వయసు ఉంటుంది, అప్పుడే నీకు అటువంటి అభిప్రాయం పడిపోయి ఉంటుంది. ఎందుకంటే నా మీద అంత పెద్ద ప్రేమ ఏం లేదు, వాళ్ళ పైన ఉన్నంత అనేది కాస్త ప్రేమరాహిత్యము అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. అంటే పెద్ద అయిన తర్వాత ఎవరు ఎంత ప్రేమగా చూసుకున్నా, నీ భార్య నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నా లేదా నీ భర్త నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నా, నువ్వు మాత్రము నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు అనే అపోహలోనే ఉంటుంటావు. అంటే ఇంకెంత చూసుకుంటే నీకు అర్థమవుతుంది నేను ప్రేమగానే ఉన్నాను అని. సమస్య అంతా భార్యాభర్తల మధ్యలో గొడవలు చాలా వరకు ఏంటి అని అంటే, నువ్వు నాతో నువ్వు ప్రేమగలేవు అని భార్య భర్తని అడగటము, లేదా మనసులో బాధపడుతూ ఉండటము. భర్త భార్య విషయంలో నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదు అనే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటము, ఇవన్నీ చాలా పెద్ద వివాదాలకు కారణమవుతాయి. ఎక్కడో ఏదో సందర్భంలో నీకు అసలు నేను మొగుడిని కానే కాదు, ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు అంటాడు. నేను నీకు అసలు భార్యనని నీకు ఏమాత్రమూ లేదు నీ మనసులో, అది నీకు తెలుసు నాకు తెలుసు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ మధ్య ఉండేటువంటి ఆ బంధం ఏదైతే ఉందో, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బంధం ఏదైతే ఉందో అది పలచబడిపోతుంది. ఈ రకమైనటువంటి లక్షణం ఇవాళ కొత్తగా భార్యాభర్తల మధ్యలో ఏర్పడినటువంటి కోపతాపాల వల్ల ఏర్పడింది ఏం కాదు. నీకు చిన్నతనంలోనే నువ్వు ప్రేమరాహిత్యం అనేటువంటి ఒక బలమైనటువంటి అనుభవాన్ని మీదేసుకున్నావు. నువ్వు అపోహపడ్డావు, తల్లిదండ్రుల్లో ఒకళ్ళు నీ తమ్ముళ్ళకో నీ చెల్లెళ్ళకో ఎక్కువ ప్రేమ పంచుతున్నారనేటువంటి ఒక అపోహ వల్ల నువ్వు ఆ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నావు. అలా బాల్యంలో ఎన్నో రకాల అభిప్రాయాలు స్థిరపడిపోతాయి మనిషి లోపల. ఇవి తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత వాటి యొక్క ప్రభావము, ఆ అభిప్రాయాల ప్రభావం పెద్ద అయిన తర్వాత జీవితంలో చూపిస్తాయి. సో మీరు భయపడేటువంటి భయాలు, మీరు అభద్రతకు గురవుతున్నటువంటి విషయాలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్, ఆత్మన్యూన్యతా భావాలు, నేను ఏం చేయలేని అసమర్థుణ్ణి అనేటువంటి ఒక అసమర్థత సంబంధించిన భావజాలము, మీ కోపము ఆవేశము,
అతి ఆహారం తీసుకోవటము, లేదా అసలు ఆహారం తినకపోవటము, మనుషుల్ని ద్వేషిస్తూ ఉండడము, మనుషులకు దూరంగా ఉండాలనిపిస్తూ ఉండడము, ఇవన్నీ కేవలము పెద్ద అయిన తర్వాత ఏర్పడిన సంఘటనల నుండి మాత్రమే కాదు, మీ బాల్యంలోనే అనేక రకాల ముద్రలు మీరు మర్చిపోయి ఉంటారు. అనేక సందర్భాల్లో అనేక రకాల ముద్రల కారణంగా నీలో నీ యొక్క జీవిత అనుభవాన్ని డిసైడ్ చేస్తాయి అవి. పెద్ద అయిన తర్వాత వాటి నుంచి ఎట్లా బయటపడాలో అసలు అర్థమే కాదు, చాలా కష్టంగా ఉంటుంది. అవి అప్పటికప్పుడు నీ చుట్టూ ఉండే వాళ్ళపైన నువ్వు అప్లై చేస్తావు, వీళ్ళ వల్ల నాకు అతి కోపం పెరిగిపోయి నాకు బ్లడ్ ప్రెషర్ అనే అనారోగ్యం వచ్చింది, థైరాయిడ్ సమస్య వచ్చింది, నా భర్త పెట్టే ఇబ్బంది వల్ల నాకు థైరాయిడ్ సమస్య వచ్చింది, లేదంటే ఇంకొకరిని కారణంగా చూపించి అనేక రకాల సమస్యలు అయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు పెట్టే సమస్య వల్ల కూడా అనారోగ్యాలు వస్తూ ఉండొచ్చు. కానీ మనం పరిశీలిస్తే మూల కారణాలు కూడా చాలా ఉంటాయి, బాల్యం నుంచి ఏర్పడిన కారణాలు కూడా ఎన్నో ఉంటాయి. ఇటువంటి లోతైన భావోద్వేగాలు మనకి సందర్భం వస్తే కానీ బయటపడవు. అందుకనే పూర్వం గురువులు ఇప్పుడు ఇప్పటిలా ఇంత పొలైట్గా ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు తప్పటం లేదు, ఇక పొలైట్గా లేకపోతే పారిపోతారు. ఇంతకుముందు నీ భావోద్వేగాలని నీకున్నటువంటి కొన్ని రకాల లక్షణాలని, మూల లక్షణాలని బయటపెట్టడం కోసం నిన్ను నానా నరకం పెట్టి విసిగించేసి, అసలు ఎంతవరకు వీడి ప్రవర్తన నేను చూడండి, ఎవరైనా ఒకళ్ళ సాధకుల్ని వస్తాము వస్తాము అని అంటుంటే ఇప్పుడు కాదులేండి, నాలుగు రోజులు ఆపండి అని ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు ఆపేసరికి కొంతమందికి విసుగుబుట్టి వెళ్ళిపోతారు, రారు, ఈయన కాకపోతే గురువు లేరా అనుకుంటారు. మిమ్మల్ని కూడా ఎగతాళి చేస్తే చెయ్యొచ్చు, ఎందుకనంటే ఇంకా ఆయన కానీ చెప్తున్నాడు మీరు కానీ వింటున్నారా అని అనొచ్చు. నీకు ఆ మాత్రం సహనం లేనప్పుడు నీకు అసలు ఆధ్యాత్మికత రాదు, ఎట్లా అబ్బుతుంది అది. మళ్ళీ మనము పుస్తకాల ద్వారా గొప్ప గొప్ప పుస్తకాలు చదివేసి వాళ్ళ గురించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేస్తుంటాం. మిలారాపే తన చరిత్ర, మార్పా దగ్గరికి వెళ్ళి 60 ఏళ్ళు వెయిట్ చేశాడు తను కేవలము ఒక చిన్న సలహా ఇవ్వడానికి, చిన్న మంత్రాన్ని ఇవ్వడానికి. 60 ఏళ్ళు మార్పా కోసము మిలారాపే, అప్పటికే శక్తివంతమైనటువంటి మిలారాపే, అప్పటికే తాంత్రికుడిగా మారిన, అంటే ఆయన కంటి చూపుతో వాళ్ళ ఇంటినే కాల్ చేసి వచ్చినటువంటి తాంత్రికుడు ఆయన. వాళ్ళ మేనమామ సరిగ్గా పెంచట్లేదు, ప్రేమగా చూసుకోవట్లేదు అనే కారణంతో కోపానికి కంటి చూపుతో ఇళ్ళను భస్మమైపో, అంటే ఇల్లంతా కాలిపోయినటువంటి ఆ పరిస్థితి నుండి ఇట్లాంటి ఆవేశపూరితమైన తాంత్రికుడిని నేను, ఇది నాకు తగదు, నాకు ఇచ్చిన శక్తులు ఇంత దుర్వినియోగం చేస్తానా అని రియలైజ్ అయిపోయి, ఇది కాదు ఆధ్యాత్మికత అంటే అని వెతుక్కుంటూ వెళ్ళి మార్ప దగ్గర శిష్యరికం చేయడానికి వెళ్తే 60 ఏళ్ళు సతాయించాడు ఆయన. నువ్వు నన్ను, నేను చెప్పే వరకు నువ్వు నన్ను, నాకు నేను నాకేదన్నా సాధన ఇవ్వు అని అడగద్దు అని అంటాడు. అప్పటి వరకు నువ్వు ఇల్లు కట్టంటాడు. ఆ గుడిసె కడుతూ ఉంటే మధ్య మధ్యలో ఉండలేక గురువుగారు, నా అందరు వస్తున్నారు నేర్చుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు, నాకేమన్నా నేర్పించు అంటాడు. అప్పటి వరకు కట్టిన గుడిసెను మళ్ళీ మొత్తం కూలగొట్టి మొదటి నుంచి కట్టంటాడు. నేను అడగద్దన్నా కానీ నిన్ను, నన్ను ఏ సాధన అడగద్దన్నాను, అడిగితే నేను నీకు చెప్పను, నేను చెప్పే వరకు నువ్వు వాగు అని. సో అలా మళ్ళీ గుడిసె కట్టడం మొదలు పెడతాడు. ఆ హట్టు కట్టు కొంచెం సగం దూరం వెళ్ళింది, చాలా వరకు కట్టాను కదా, సగం కట్టానుగా, ఇప్పుడు చెప్పకపోతారా, ఏదో ఒక మంత్రం చెప్పకపోతారా, నా ముందు ఎంతోమంది నేర్చుకుని వెళ్తున్నారు ఆయన దగ్గరికి వచ్చి అని మళ్ళీ వెళ్ళి, గురువుగారు నా మీద కనికరం ఉంచండి గురువుగారు అనగానే లేచి వెంటనే వెళ్ళి మొత్తాన్ని దిమ్మిసబెట్టి మొత్తం కూలగొట్టేసి మళ్ళీ మొదటి నుంచి కట్టంటాడు. అసలు చంపేయాలన్నంత కోపం వస్తుంటుంది మిల్లారాపై.
కానీ అప్పటికే సిద్ధి పొందినటువంటి ఆ వ్యక్తికి నిజంగా ఆధ్యాత్మిక విలువ ఎంత తెలుసు. అప్పటికే కంటి చూపుతో వాళ్ళ మామయ్య మేనమామ ఇంటిని తగలబెట్టేశాడు. అంత శక్తివంతుడు ఆయన. ఆయన ఆగ్రహిస్తే అంత దారుణంగా ఉంటుంది. అటువంటి శక్తివంతుడు అయినా కూడా ఆయనకి తెలుసు ఆధ్యాత్మికమైన విలువ, ఆధ్యాత్మికత విలువ. మళ్ళీ కట్టడం మొదలుపెట్టాడు. దాదాపు 30 భాగం ఇల్లు పూర్తయిన తర్వాత ఈయన అడిగితే కుదరదు, ఇంటి ఆవిడని అడుగుదామని, అమ్మ మీరన్నా కొద్దిగా రికమెండ్ చేయండి, నాకు కొంచెం ఒక మంత్రం ఇప్పించండి చాలు. గురువుగారు చాలా గొప్పవారు, ఆయన నోటి నుంచి చిన్న మంత్రం సిద్ధిస్తే అది నాకు నా జన్మ సార్థకమవుతుందమ్మా. ఎంతమంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వచ్చి నేర్చుకుని వెళ్తున్నారు. నేను అంత అనర్హుడు అన్నా, నాకంత అజ్ఞా, నేను అంత దిగజారిపోయిన వాడినా, ఇంత అజ్ఞానినా, నాకు నేర్పించకూడదా అమ్మ అంటే ఆమె కరిగిపోయి వెళ్ళి బిడ్డ పాపం అన్ని ఏళ్ళు గడుస్తున్నాయి వాడు రాబట్టి, వాడు కట్టిన కడుతున్నాడు ఇంటిని కూలగొట్టేస్తున్నారు, ఇంత నిర్దాక్షిణ్యం, ఎంత కఠినమైన మనసు మీది, వాడికి ఒక మంత్రం నేర్పించవచ్చు కదా అంటే 30 భాగం కట్టిన ఇంటిని మళ్ళీ కూలగొడతాడు పోయా. అలా ఆయనకి ఆ మిలారాపాకి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా ఆయనకి మంత్రము లేదు, సాధన లేదు. ఆ ఇల్లు కడుతూనే ఉన్నాడు, కూలగొడుతూనే ఉన్నాడు, ఈయన కడుతూనే ఉన్నాడు, ఈయన కడుతూ. చివరికి ఆయన అనుకుంటున్నాడు, ఇంతకాలం గురువు అనుగ్రహం లేదేమో అనుకుంటున్నాడు. కానీ నువ్వు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో ఆయన చెప్పిన పని చేయి చాలు. అదే పెద్ద సాధన అనుకొని, అదే పెద్ద బాధ్యత అనుకొని చేస్తూ ఉంటే అదే మనిషి ఆ రియలైజేషన్కి వచ్చి ఆ రకంగా తన మనసు మలుచుకున్న తర్వాత ఆయన నిజంగా ఏది కాంక్షించని ఒక స్థితికి ఏర్పడిన తర్వాత మోక్షాన్ని కూడా కాంక్షించట్లేదు. ఇక జస్ట్ ఆ ఇల్లు కట్టడమే అదొక గొప్ప సాధన, అదే గొప్ప గురుభక్తి అనుకుని ఆయన చేస్తూ ఉన్నప్పుడు మోక్షాన్ని పొందచ్చు. అప్పుడు మార్ప ఏ శిష్యుడికి ఈయన అనుగ్రహాన్ని ఇచ్చాడు, తన సర్వశక్తులని తనకి దారపోసి తను దేహత్యాగం చేశాడు. అటువంటి సహనము, సశీలత అనేది ఒక సాధకుడికి లేకుండా ఎప్పటికీ అనుగ్రహం లభించదు. అటువంటి ఒక లక్షణము మనిషిలో లేకుండా ఆధ్యాత్మికంగా ఎదగాలనే ప్రయత్నము అసంభవం. ఇలా మనిషిలో ఉండే ఆవేశాలు, కావేశాలు మనిషిని ఆధ్యాత్మికతని దూరం చేసేస్తాయి. నేను కొంతమందికి అసలు మీరు ఏ సాధన చేయకండి నేను చెప్పేవరకు అంటాను, వాళ్ళకి అసలు రుచించదు ఆ మాట. కానీ నిజంగా నువ్వు చేయకుండా ఉంటే చాలా గొప్ప ప్రయోజనాన్ని లేదా నేను ఇద్దాం అనుకుంటున్నాను. కానీ నువ్వు చేస్తే నువ్వు తప్పుదోవ పడుతున్నావు. నీ పరిస్థితి అది కాదు. ముందు నీ నుంచి సరిచేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవి సరిగాబడాలి. అమృతధార సాధన అదే, ఏం చేయకుండా ఉండడం. అమృతధార సాధన సాధన కాదు, అన్లెర్నింగ్. నువ్వేం నేర్చుకోవు, ఏం చెయ్యవు, అన్లెర్నింగ్, అన్డూయింగ్, ఏది చెయ్యని స్థితి. ఎందుకనంటే అప్పటికే నువ్వు చాలా రకాల విషయాలకి బాల్యం నుండి ప్రభావితమై ఉన్నవాడివి. అటువంటి ప్రభావానికి గురైనటువంటి నువ్వు ఏది చెప్పినా నువ్వు ఏ ప్రభావంలో ఉన్నావు దానివైపు మలుచుకుంటూ ఉంటావు. నీకు చాలా కఠినమైన సాధన ఇస్తే, నీకు చాలా విసుగు, కోపం ఉన్న మనిషి అనుకో, 4 రోజులు చేసిన తర్వాత ఆ సాధనని నిందించేస్తావు. ఎందుకనంటే నీ లక్షణం అది. అది నేర్పించే గురువుని నిందించేస్తావు. నీకు బాగా ఆకలి ఉంది అనుకో, ఏకాదశి ఉపవాసం ఎవరని చెప్తుంటే కోపం వచ్చేస్తుంది, ఆ మనిషి మీద కోపం వచ్చేస్తుంటుంది.
అలా నీకు సాధనలు కూడా, నీకు ప్రయోజనాన్ని ఇచ్చే సాధనలు కూడా నీకు శత్రువులు అనిపించేలాగా నీ పరిస్థితి ఉండొచ్చు. అవి చెప్తున్న వాళ్ళ మీద నీకు ఆ విపరీతమైన ద్వేషం పెరగచ్చు. ఎందుకంటే నీ మూలాల్లో నువ్వు చాలా రకాలుగా నువ్వు కొలాప్స్ అయి ఉన్నావు. నీ మూలాల్లో నువ్వు ఎన్నో రకాల భావోద్వేగాలని పెట్టుకొని ఉన్నావు. అందుకే గురువులు ఫస్ట్ ప్రాసెస్లో అసలు నువ్వు ఏ రకమైన మనిషివి, నువ్వు ఎక్కడ చిక్కుపడిపోయి ఉన్నావు బాల్యం నుండి, బాల్యంలో నువ్వు ఏ యొక్క భావోద్వేగంలో చిక్కుపడి పెరిగావు, ప్రేమరాహిత్యంలో చిక్కుపడ్డావా, కోపం అనే దాంట్లో చిక్కుపడిపోయి ఉన్నావా, అసూయ అనే దాంట్లో చిక్కుపడి ఉన్నావా, భయం అనే దాంట్లో చిక్కుపడిపోయి ఉన్నావా, ద్వేషం అనే స్వభావంలో చిక్కుబడిపోయి ఉన్నావా, అన్నిటినీ తను స్వయంగా గ్రహించే వరకు తనకి ఏ విధమైన సాధన ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయం చేయలేడు. ఇప్పటి రోజుల్లో లాగా వచ్చిన వాడందరికీ ఒకటే కోర్సు, 1000 మందిని కూర్చోబెట్టి ఒకటే కోర్సు అంటే అది వర్కౌట్ అవ్వదు, అది మోసం. నిజానికి అదొక రకమైన మోసమే. బహుశా కుదరదు కాబట్టి ఒక్కొక్కరిని తయారు చేయటము చెప్తే ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. ఏం చేస్తాం మరి అంతకు మించి అని గురువులు కాంప్రమైజ్ అయ్యి గుంపులకి నేర్పించేస్తున్నారు, అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఆ గుంపుల్లో వాళ్ళకి నేర్పిస్తే ఆ తర్వాత దాని వాడి వాడి లక్షణాన్ని బట్టి గురువుని ఆ యొక్క కోతి పిల్ల తల్లిని బలంగా పట్టుకొని వెళ్ళినట్టుగా గురువుని ఆశ్రయించి వెళ్లాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకనంటే అందరికీ ఆ జ్ఞానాన్ని తయారు చేయాలి. అందరు ఇంతమందిలో మిమ్మల్ని తయారు చేయాలంటే కుదరకపోవచ్చు, మీరు పట్టుకొని ప్రయాణిస్తుంటేనే కుదురుతుంది. అటువంటి భావోద్వేగాలని అన్నిటినీ గ్రహించి ఆయా భావోద్వేగాల పరంగా ఏదో ఒకటి సాధనిచ్చేస్తే ఆ భావోద్వేగాలు మీరు ఏదైతే ఉన్నారో దాంట్లోకి, ఆ లక్షణంలోకి మీ సాధనని తీసుకువెళ్ళిపోయి అసలుకే చేయకుండా వదిలేస్తారు. మీకు మితిమీరి ప్రాపంచికమైనటువంటి విషయాలపైన మితిమీరి కోరికలు ఉన్నాయి. నాకు అది తినాలి, ఇది తినాలి, నాకు అలా ఉండాలి, నాకు అసలు లైఫ్ అంటే అదే కదా రిలాక్సేషను, అన్నీ మానేసి కూర్చుంటే ఏంటి ప్రయోజనం అనే భావోద్వేగం ఉందనుకోండి, మీకు దానికి తగ్గట్టుగా తయారు చేసుకుంటూ రావాల్సి వస్తుంది, తప్పదు. నేను జీవితంలో అన్నీ చూశాను, అసలు దేంట్లో ఏమి లేదు, నాకు నైరాశ్యం వచ్చేసింది, వైరాగ్యమే వచ్చేస్తుందేమో, అసలు దేంట్లో ఏముందని అసలు నేను చూడంది లేదు జీవితంలో, కానీ నేను తృప్తిగా లేను అన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇలా అనేక రకాల విధానాల్లో మనిషిని తయారు చేసుకుంటూ ఒక గొప్ప అతీతమైన ఒక అనుభూతిలోకి ఆ మనిషిని తీసుకెళ్ళాలి. ప్రాపంచికానికి అతీతమైన దాంట్లోకి, అంటే ప్రాపంచికపు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి వాడి యొక్క అనుభూతిని, సాధకుడి యొక్క అనుభూతిని. అందుకోసము నీవు నీ గురించి నీకు ఒక అవగాహన ఏర్పడాలి. అందుకే అమృతధార సాధనలో 3 రోజులు కూర్చుంటే ఆ 3 రోజుల్లో అసలు నీ ఒరిజినల్ స్వరూపం నీకు బయటపడుతుంది. నువ్వు నిజంగా పిచ్చోడివా, నిజంగా సౌమ్యుడివా నీకు అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు రోజు మనుషులతోనే డీల్ చేస్తుండేసరికి ఒక మార్కెటింగ్ జాబ్ చేస్తుంటావు, నువ్వు అందరితో నవ్వుతూనే మాట్లాడుతుంటావు, కానీ వదిలేస్తే నీ లోపల పరమ ఉన్మాది ఉండి ఉండొచ్చు. నీకు రోజు తప్పక నవ్వుతూ మాట్లాడుతుంటుంటావు అందరితో, తప్పదు కదా. ఏదైనా ఒక వస్తువు అమ్మాలో వ్యాపారమో చేసేటప్పుడు అందరితో నవ్వుతూ చక్కగా మాట్లాడకపోతే ఎవడు రాడు కదా మన దగ్గరికి, మన వస్తువుని ఎవరు కొనరు కదా. కాబట్టి నీలో ఒక ఉన్మాది ఉండి ఉండొచ్చు. నువ్వు రోజు పక్కింటి ఆవిడతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నావులే, కానీ నీ యొక్క మానసిక దౌర్బల్యాలని కప్పిపుచ్చుకోవటానికి, కాలక్షేపానికి మాట్లాడుతున్నావు. కానీ నువ్వు అమృతధార సాధన చేస్తుంటే అసలు నీలో ఉన్న రాక్షస ఏంటో బయటపడచ్చు. నీలో ఉన్మాదము, రాక్షసత్వము, నీలోని అసూయ, ద్వేషము, నీకు ఇన్బ్యాలెన్స్డ్ మైండ్ సెట్, అసలు ఏ రకమైన బ్యాలెన్స్ లేని, సహనమే లేని ఒక లక్షణము నీలో ఏదైనా ఉండుండొచ్చు.
ఇవే రోజు నిన్ను బాధ పెట్టేది. వాస్తవానికి నువ్వు అనుకుంటున్నావు వాటన్నిటిని ఇప్పుడు బయటికి తీసుకొని ఏంటి ప్రయోజనము అని అంటే, ఆ లక్షణాలే నిన్ను రోజు బాధ పెట్టేవి. ఈ మానసిక దౌర్బల్యాలే కోపమో ఆవేశమో అసూయో ఉన్మాదమో ఏవో ఇవే నీ చుట్టూ ఉండే వాళ్ళు ప్రేరేపిస్తుంటారు రోజు. వాళ్ళు కావాలని ప్రేరేపించరు, జరిగే సంఘటనల్లో అటువంటి ప్రేరణ కలుగుతూ ఉంటుంది. దానివల్లే నువ్వు సఫర్ అవుతూ ఉన్నావు. నువ్వు దేని నీకు కష్టాలంటే ఏమున్నాయి ఏమి, అవే కష్టాలంటే అవన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు ఎదుటివాడు నిన్ను దాన్ని కదిలించగలుగుతున్నాడు. నీలో తీవ్రమైన కోపం ఉంది కాబట్టి మీ ఇంటి పక్కన వాళ్ళు మీ ఆఫీస్లో ఎంప్లాయో ఎవరో ఏదో కదిలిస్తున్నారు నిన్ను. అది కదిలినప్పుడు నువ్వు సఫర్ అవుతున్నావు దానివల్ల. నీలో తీవ్రమైన అసూయ ఉంది కాబట్టి ఎదుటివారి యొక్క బాగుని చూసి ఎక్కడో నువ్వు అసూయకు గురవుతూ ఉన్నావు. అది ట్రిగర్ అవుతుంది, బయట జరిగేవి నువ్వు అప్లై అవుతున్నాయి నీ జీవితానికి. కానీ నిజానికి అది నీ లోపలింది, నీలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు అవి. సో ఆ లక్షణాలు మితిమీరి ఉంటే నీలో నువ్వు సఫర్ అవుతావు. సాధారణ స్థాయిలో ఉంటే మంచినే ఉంటుంది జీవితం. బాల్యంలో నీ లోపల ఏదో ఒకటి బిల్డప్ అయ్యి ఉండొచ్చు. అది ఏది ఎక్కువగా పెరిగిందో నీ లోపల నీకు తెలియదు. అది నిన్ను జీవితకాలం వేధిస్తూ ఉంటుంది ఆ లక్షణం. అది నువ్వు అసలు గుర్తించలేవు. నీకు సాధారణ స్థాయిలో మనల్ని అడిగితే నాకు కోపం లేదండి అనే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఇక్కడ ఉండే 100 మందిని అడిగితే 100 మందిని అసలు కోపం ఎవరో ఒకరు ఇద్దరు తప్ప, అది కూడా పక్కన భార్య చెప్తూ ఉంటుంది నీకు చచ్చ కోపం అండి ఆయనని అడిగితే ఆయన చెప్పడు నాకు అసలు కోపమే లేదండి అంటే. భర్తని కాస్త సౌమ్యుడై ఉండే అడిగితే అప్పుడు ఆయన అంటుంటాడు మోహన్. ఆమెను అడిగితే ఆమె అంటే మనకి అర్థం కాదు. అది నిజమే వాళ్ళు అంటున్నది. నిజంగానే నీలో కోపం ఉన్న విషయం నీకు అర్థం కాదు, అది సహజ లక్షణం. మనది మనకి అర్థం కాదు, పక్కన వాళ్ళు సఫర్ అయ్యి రియాక్ట్ అయితేనే తెలుస్తూ ఉంటుంది మనం ఇంత కోపంగా ఉన్నాం. రియాక్ట్ అవ్వకుండా భరించే భార్య భరించే భర్త అనుకోండి, మీకు అనిపిస్తూ ఉంటుంది నాకు కోపమే లేదనిపిస్తుంది. వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు కాబట్టి. అంత మాత్రాన ఒకవేళ ఆ నిజంగా లేదని కాదు, అలా నీలో ఏవో బాల్యం నుండి డెవలప్ అయినటువంటి రుగ్మతలు ఏవో ఉంటాయి మనసులో. ఆ రుగ్మతలని నువ్వు నయం చేసుకోకపోతే అవే జీవిత అనుభవాన్ని పాడు చేస్తాయి. అందుకే అమృతధార సాధన అనేది వాటన్నిటిని వెలికి తీస్తుంది. ఒక 2 రోజుల్లోనే నువ్వు ఒక విధమైనటువంటి నిన్ను నువ్వు చూసుకుంటూ నీకు నీకే ఆందోళన కలుగుతూ ఉంటుంది, నీకు నువ్వు అర్థం అవ్వటం మొదలవుతుంది, అది నిన్ను కంగారు పెట్టేస్తుంది. మూడో రోజుకి అవి ఏవేవైతే పైకి బయటపడుతూ వచ్చాయో నీలో, నువ్వు అవి క్రమంగా శాంతించడం మొదలైంది. అప్పుడు నీకు మనసు బ్యాలెన్స్డ్గా ఉండడం అలవాటు అవుతుంది. లేని పక్షంలో నువ్వు జీవితకాలం నీ మనస్సుతో నువ్వే యుద్ధం చేస్తూ సఫర్ అయిపోతూ ఉంటావు. అహంకారము, ద్వేషము, కోపము, అసూయో, ఇంకేదో నిన్ను పొడుస్తూనే ఉంటుంది. నీ చుట్టూ నీ జీవితకాలము నిన్ను సుఖంగా ఉంచే విషయాలు ఏవి ఉండవు.
నీ అహంకారాన్ని రెచ్చగొట్టే విషయాలే ఉంటాయి చుట్టూ జీవితంలో ఎప్పటికప్పుడు. ప్రస్తుత ఆ యొక్క విషయాలని వెలికి తీసే కాలం కాదు. గురువు ప్రస్తుతము ఉన్న శిష్యులను సాధకులని వాళ్ళకుండే అహంకారాలను వాళ్ళకుండే మానసిక రుగ్మతలను వెలికి తీసేలా ప్రవర్తించి వాళ్ళకి శిక్షణనిచ్చేలా అంటి అవకాశం ఉన్న రోజులు కాదు ఇవి. అందుకే మీకు మీరే మీ గురించి మీరు తెలుసుకోవడం బెటర్. మీ గురించి మీకు ఎదుటి వ్యక్తి గురువో మీకు తెలిసేలా చేయబోయాడు అనుకోండి, మీరు అక్కడి నుంచి పారిపోతారు ఆ గురువు దగ్గర నుండి. ఆ గురువుని ద్వేషిస్తారు, తప్పు పట్టేస్తారు, ద్వేషిస్తారు, దూరంగా జరగాలనుకుంటారు. ఎందుకనంటే తనని తాను చూసుకోవటం ఏ మనిషికి ఇష్టం ఉండదు. అద్దంలో అందమైన ముఖం చూసుకోగలడు కానీ వాడి మనసును చూసుకోలేడు. ఎందుకనంటే అత్యంత భయంకరమైన స్వరూపం అయి ఉండొచ్చు మనది. మనలో కరుడుగట్టిన ఆవేశం ఉండుండొచ్చు, కరుడుగట్టిన ద్వేషభావజాలం ఉండుండొచ్చు, కరుడుగట్టిన అహంకారం ఉండుండొచ్చు. అవి వాటితో నువ్వు బాధపడుతూ ఉండుండొచ్చు జీవితకాలం, కానీ అవి ఉన్నాయని చూసుకోవటానికి కూడా నువ్వు ఇష్టపడవు. కానీ చూసుకోగలిగావా, అవి శాంతించడం మొదలవుతాయి, తగ్గుముఖం పట్టడం మొదలవుతాయి. అందుకే అమృతధార సాధన మీ బాల్య మూలాలలో నుండి పోగయ్యున్నటువంటి అనేక దుష్ట రుగ్మతలను, మానసిక రుగ్మతలను అది వెలికి తీసి తుడిచివేస్తుంది. అమృతధార సాధన 3 రోజులు చేసే ఆ సాధన కనీసం 3 నెలలకు ఒకసారి చేసుకోవాలి. ఒక్కసారి చేసి ఎంట్రీ పాస్ వచ్చింది నేను గొప్ప యోగిని అయిపోవటానికి లేదు. ఎవ్రీ 3 మంత్స్ కనీసం చేయాలి. జాతీయోద్యమం చేసే గాంధీ మహాత్ముడే వారంలో ఒక రోజు మౌనంగా ఉండగలిగాడు. మనకు అంతకంటే పెద్ద పనులు ఉంటాయని నేను అనుకోవట్లేదు. అందుకే 3 నెలల్లో 3 రోజులు మనకి ఈ ప్రాసెస్ చేయటం కష్టమేం కాదు. మీకు ఇంకా ఓపిక ఉంటే నెలకొకసారి చేయండి. ఇక అద్భుతం అది. ఇక శంభో శంభో.